గాజువాక 50వ వార్డు కొత్త గాజువాక రైతు బజార్ మసీదు వద్ద వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు దొడ్డి రమణ ఆధ్వర్యంలో ఎన్ఆర్సీఐ కిమ్స్ ఐకాన్ వారి సౌజన్యంతో గాజువాక శాసనసభ్యులు శ్రీ తిప్పల నాగిరెడ్డి సహాయ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు దొడ్డి రమణ, సతీమణి దొడ్డి, సంతోష్ కుమారి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం సంతోష్ కుమారి మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అన్న సంకల్పంతో పనిచేస్తున్నామని, అలాగే పేద బడుగు బలహీన వర్గాల వారికి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలని ప్రజలకు అందేలా తమ వంతు సహాయ సహకారం అందిస్తామన్నారు. ఈ వైద్య శిబిరంలో దొడ్డి రమణ, సంతోష్ కుమారి దంపతులు తుంపాల తాతారావు, పాల అప్పలరెడ్డి, ఒల్లెట్ నూకరాజు, మార్వాడిపూడి పరదేశి తదితరులు పాల్గొన్నారు. మెడికల్ క్యాంప్ లో అన్ని రకాలైనటువంటి జబ్బులు కూడా మరి ఉచితంగా అందరికీ కూడా చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏంటంటే సుమారుగా 150 మంది పేద బలహీన వర్గాలు అందరికీ కూడా ఉచిత వైద్యం ఇవ్వడం జరిగింది. అందుకే మందులు కూడా ఉచితంగా పంపించడం జరిగింది. అందులో మరి కంటి ఆశ కంటికి సంబంధించినటువంటి వరకు కూడా సుమారుగా 30 మందికి వారే కిమ్స్ ఐకాన్ వారు ఉచితంగా ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి హాస్పిటల్ తీసుకుని వెళ్ళి మరి కంటి కలిగి ఆపరేషన్ చేసి మళ్ళీ మరలా ఉదయం మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చారో వాళ్ళ ఇంటికి కూడా తిరిగి డ్రాప్ చేయడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమం కిమ్స్ ఐకాన్ హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్లు వారి సిబ్బంది మరి వచ్చి ఉచితంగా చేసినందుకు మా శిబిరానికి చేసినందుకు కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కాబేవాడ జిల్లా నాయకులు తాతారావు గారు, పాల అప్పలరెడ్డి గారు, దొడ్డి రమణ గారు, కోన శ్రీనివాసరావు గారు రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఉన్నంత వరకు వచ్చి చూపించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను.